శివసేన ఎంపీ ఇప్పుడు తృణమూల్ ఎంపీ నేతల తీరుతో ఎయిర్ ఇండియా సిబ్బందికి మంటెక్కిపోతోంది. వరుస ఘటనలు చూస్తుంటే ఎంపీలకు ఎయిర్ ఇండియా సిబ్బందికి మధ్య ఎక్కడో చెడినట్లే కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం తృణమూల్ ఎంపీ డోలాసేన్ కారణంగా గంటపాటు ఆలస్యం ఇండికేయడంతో విమానం కదలలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇంతకీ గొడవేంటంటే డోలాసేన్ తన తల్లితో కలిసి విమానం ఎక్కింది. వీరిద్దరికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్లు ఉన్నాయి. అయితే డోలాసేన్ తల్లి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఆపరేట్ చేయలేదని భావించిన విమాన సిబ్బంది ఆమె సీటు మారాల్సిందిగా సూచించారు. దీనికి డోలాసేన్ ఒప్పుకోలేదు. ప్రయాణికుల విమాన పైలట్ జోక్యంతో ఎట్టకేలకు ఎంపీ గారు శాంతించింది. విమాన ప్రయాణికులు కూడా ఎంపీ వల్లే విమానం ఆలస్యంగా బయలుదేరిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ ఓం ప్రకాష్ మిశ్రా కూడా అదే విమానంలో ఉన్నారు. అయితే సేన్ అమర్యాదగా ప్రవర్తించిందే లేదో తనకు తెలియదని, కానీ వారికి సహకరించకపోవడం వల్లే విమానం ఆలస్యమైందని అన్నారు. In a rebellious mood, so to speak, so all types of requests were brushed aside by her. She would not move from the near the emergency exit seat, which is necessary for the airlines to maintain the point is that she would not cooperate, point is that the flight got delayed, point is that everybody was exasperated reasoning with her, it did not succeed. ఎయిర్ ఇండియా సిబ్బందితో శివసేన ఎంపీ గైక్వాడ్ గొడవ రేపిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఇప్పుడు తాజాగా తృణమూల ఎంపీ ఎయిర్ ఇండియా సిబ్బందితో గొడవ పడింది. ఇలా ఎంపీలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ